అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సోదరుడారా, సోదరీమణులారా, అల్లా తబారకు తాలా సమస్త మానవులు సాఫల్యం పొందడానికి ఒక ధర్మాన్ని ప్రసాదించాడు. ఆ ధర్మం పేరు ఇస్లాం. ఈ ఇస్లాం యొక్క ధర్మం అల్లా ఇచ్చినటువంటి చాలా గొప్ప ధర్మం. అయితే ఈ ధర్మం మహాప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే నెమ్మది నెమ్మదిగా జీవితాల్లో ఆచరణ రూపంలో తగ్గుతూ ప్రారంభమైంది. అంటే పుస్తకాల రూపంలో మిగిలి ఉంది, తర్వాత ప్రసంగాల రూపాలలో మిగిలి ఉంది, కానీ ఆచరణ రూపాలలో తగ్గుతూ వస్తుంది. అది మనకు అర్థం కావడం లేదు. అందుకోసమే మా గురువర్యులు, ఎవరినైతే నేను అల్లా మరియు అల్లా యొక్క ప్రవక్త వారి తర్వాత చాలా ఎక్కువగా గౌరవిస్తాను, ప్రేమిస్తాను, ఆ యొక్క గురువర్యులు ముఫ్తీ అసద్ ఖాస్మీ గారితో నిన్న నేను కలవడం జరిగింది. వారి ప్రసంగంలో కూర్చునే సౌభాగ్యం అల్లా నాకు ప్రసాదించాడు. అక్కడ మా గురువర్యులు నాలుగు మాటలు ముఖ్యంగా మన సంతానానికి నేర్పించడం తప్పనిసరి అన్నారు. మన సంతానానికి ఈ నాలుగు మాటలు తప్పకుండా నేర్పించాలన్నారు మా గురువర్యులు. అందులో మొట్టమొదటి విషయం ఏమిటంటే అల్లా గురించి వారికి తెలియజేయాలి. అల్లా గురించి, అల్లాను పరిచయం చేయాలి వారికి. సృష్టికర్త అల్లా, అల్లా యొక్క గొప్పతనం ఏంటి, ఆ అల్లా యొక్క సుగుణాలేంటి, ఆ అల్లా ఎంత శక్తివంతుడు, ఆ అల్లా ఎంత దయగలవాడు, ఆ అల్లా ఎంత క్షమించేవాడు, ఆ అల్లా ఎంత కరుణ గలవాడు, ఈ విషయాలు మన సంతానానికి ఖచ్చితంగా మనం తెలియజేయాలి. రెండవ విషయం మా గురువర్యులు చెప్పినటువంటి మాట ఏమిటంటే ఖురాన్ గురించి మన సంతానానికి తప్పకుండా తెలియజేయాలి. అల్లా యొక్క వాక్కు, అల్లా యొక్క మాట ఖురాన్ యొక్క గ్రంథము. ఆ గ్రంథము సమస్త మానవులకు కూడా సన్మార్గం చూపించడానికి అల్లా ఇచ్చినటువంటి గ్రంథము. ఆ ఈ రెండు విషయాలు కూడా మన సంతానానికి తప్పకుండా నేర్పించాలి. ఇక్కడ రెండు విషయాలు అయ్యాయి. మూడో విషయం గురువర్యులు ముఫ్తీ అసద్ ఖాస్మీ గారు ఏం చెప్పారంటే, మా గురువర్యులు ముఫ్తీ అసద్ ఖాస్మీ సాబ్ దహ్మద్ బర్కాతుం గారు ప్రవక్త వారిని పరిచయం చేయాలి మన పిల్లలకి, మన సంతానానికి. మనం ప్రవక్త వారిని పరిచయం చేయాలి. ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంతిమ ప్రవక్త, ఆఖరి ప్రవక్త. ఈయన తర్వాత వేరే ప్రవక్తలు ఎవరు కూడా పుట్టరు. ఈయనే ఆఖరి ప్రవక్త గారు. ఖయామత్ దాకా అంటే ప్రళయదినం వరకు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారే మనందరికీ ప్రవక్త. ఇది ఒక విషయం. ఇక్కడికి మూడయ్యాయి. మరియు ప్రవక్త వారి జీవితం అంటే వారి యొక్క జీవన విధానం, ప్రవక్త వారి యొక్క సున్నతులన్నీ కూడా మన సంతానానికి మనం తెలియజేయాలి. అంటే ఎప్పుడైతే మనం ఇవి మన సంతానానికి తెలియజేస్తామో అల్లా దయ వల్ల వాళ్ళ జీవితంలో అల్లా యొక్క విలువ తెలుస్తుంది, ఖురాన్ యొక్క విలువ తెలుస్తుంది, ప్రవక్త వారి యొక్క విలువ తెలుస్తుంది, సున్నతుల యొక్క విలువ తెలుస్తుంది. విలువ తెలిస్తే ఆచరించడం సులభమవుతుంది. విలువ తెలిస్తే ఆచరించడం సులభమవుతుంది. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, మనం మన పిల్లల విషయంలో ఈ నాలుగు విషయాలు గనక మనం మన పిల్లలకి మనం నేర్పకపోతే ప్రళయ దినం రోజున అల్లా ముందు తప్పకుండా మనం బాధ్యతగా అంటే ప్రశ్నించబడతాం. ఈ బాధ్యతని వదిలేసినందుకు, ఈ బాధ్యత మనం పిల్లలకి చెప్పలేనందుకు అల్లా దగ్గర మనం ప్రశ్నించబడతాం. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, మన పిల్లలకి మనం కొద్దిగా సమయం తీసి ఈ నాలుగు విషయాలు కూడా మనం నేర్పించాలి. అల్లా తబారకు తాలా మీకు నాకు కూడా మన పిల్లలకి ఏ విషయాలైతే మా గురువర్యులు ముఫ్తీ అసద్ ఖాస్మీ దామద్ బర్కాతుం గారు చెప్పారో ఆ విషయాలు తప్పకుండా తెలియజేసే భాగ్యాన్ని, మనము మన పిల్లలు కూడా ఆ విషయాల మీద ఆచరించే భాగ్యాన్ని, ఆ సద్బుద్ధిని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లా. سلامي سلامي لقوم كرام بدوا في الظلام كبدر التمام.